శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పాలమూరులో వెలిసినటువంటి వాసమి అమ్మవారిని గాయత్రి మాతగా ఆరాధించుకోవడం జరుగుతూ ఉంది. గాయత్రి సర్వశ్రేష్టమైనటువంటి అవతారాల్లో ఒకటి. మంత్రాల్లో గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదని శాస్త్రం చెప్తా ఉంది. నగాయత్రయా పరం మంత్రం నమాత పరదైవతమై, అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అనేటువంటిది శాస్త్రం. కాబట్టి చక్కగా ఈరోజు ఆ గాయత్రిని ఉపాసన, గాయత్రి ఉపాసన అంటే ఒక రకంగా సూర్యోపాసన, సూర్యుడిని ఆరాధించడమే గాయత్రి ఉపాసనలో అంతరార్థం. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేకమైనటువంటి ఫలితాలను మనం పొందుతూ ఉంటాం. ప్రధానంగా ఆరోగ్యం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది. కాబట్టి మనిషికి కావాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది ఆరోగ్యమే. పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే ఐశ్వర్యమని. కాబట్టి ఈ రోజున గాయత్రి అమ్మవారిని ఇక్కడ మన వాసవి దేవాలయంలో ఆరాధించుకుంటా ఉన్నాం. భక్తాదులందరూ కూడా ఇచ్చేసి ఆ జగన్మాత గాయత్రి అమ్మవారిని దర్శించుకొని తరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.